హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఫస్ట్ మీకు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సీజన్లో కాదు, ఇక ముందు కూడా ఎవరెవరు రివ్యూస్ నాకు లింక్స్ పంపించొద్దు దయచేసి. ఆది రెడ్డి గారు, మీ గురించే మాట్లాడినట్టుగా అనిపించింది, మాకు బాధ అనిపించింది, మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది, మీ రిలేటెడ్గా అతను రివ్యూలో మాట్లాడినట్టుగా మాకు అనిపించింది అన్నట్టు కామెంట్స్, ఆ స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం, ఆ లింక్ నన్ను చూడమని పెట్టద్దు దయచేసి. మనశ్శాంతిగా మన రివ్యూస్ మనం చేసుకుందాం. అవతల వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడిన దానికి మనం హర్ట్ అవ్వాలని, అవతల ఎవరి వర్షం వాళ్ళది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ నాకు అంత టైం లేదు. దాంతోపాటుగా అందరినీ రివ్యూవర్స్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, దాంతోపాటుగా నా ఒపీనియన్ నాది, అంతేగాని అవతలలాగా నాది ఉండదు, నాలాగా అవతలలో ఉండదు. అలాగని మీరెవరో కామెంట్స్ పెట్టిన దాని గురించి అవతల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పుడు నా గురించి నా దగ్గర నా కింద వేరే రివ్యూర్ గురించి కామెంట్ పెట్టగానే నేను ఆ రివ్యూర్ మీద కోపంతో మాటలు జారను. అదేవిధంగా వేరే వాళ్ళు బై మిస్టేక్ వాళ్ళకి సంబంధం వాళ్ళకి ఆ కంట్రోలింగ్ లేక వాళ్ళు మన రిలేటెడ్గా ఇండైరెక్ట్గా మాట్లాడారని మీకు అనిపిస్తే, వాళ్ళు మన గురించి మాట్లాడి ఉండకపోవచ్చు అనిపిస్తే, ఆ లింకులు నాకు పెట్టద్దు. ఎందుకంటే మనశ్శాంతిగా మన వీడియోస్ మనం చేసుకుందాం. ఎందుకంటే కొంచెం సీరియస్గా మాట్లాడదాం. బిగ్ బాస్ అనేది ఒపీనియన్ బేస్డ్ షో. ఇక్కడ ఎవరిది ఏదో 100లో 1-2 స్టేట్మెంట్స్ తప్పించి, తప్పు అంటే తప్పు అనే తప్పించి, మిగతావన్నీ ఎవరి వర్షన్ వాళ్ళది. ఆ పక్క రివ్యూవర్కి ఏదనిపిస్తుందో మనకి ఇంకొకటి అనిపించవచ్చు. 90% టైమ్స్లో అందరు రివ్యూవర్స్ ఒకటే అవ్వచ్చు కూడా, అందరికీ ఒకటే సింక్లో కూడా రావచ్చు. అవన్నీ సిచ్యువేషన్ బేస్డ్ ఉంటాయి. దాంతోపాటుగా మనకంటే ఇష్యూ కూడా అలాగే ఉంది. బిగ్ బాస్ ఇక్కడ ఈరోజు నేను పెట్టిన తమ్నేల్ ఏంటంటే, వెరిపప్పని చేసిన ఆది రెడ్డి అర్ధరాత్రి గుసగుసల్లో ఏమేమి జరిగిందో మాట్లాడుకుంటూ, అది ఎందుకు ఇంత లేట్ అయిందంటే, నిన్న నైట్ మా తమ్ముడు రికార్డ్ ఆప్షన్ నొక్కకుండా పెట్టేసి వెళ్ళిపోయాడు, ఉదయాన్ని చూస్తే రికార్డ్ అవ్వాల. ఇక అందరి దగ్గర క్లిప్పులు తీసుకుని ఇప్పుడు కూడా నేను 90% క్లిప్స్ మాత్రం చూశాను, అది వాటిలో కూడా ఇంపార్టెంటే చెప్తాను. మిగతా నా క్లిప్స్ దొరకల, ఆ టెలిగ్రామ్లో వాటిలో వీటిలో పెట్టిన క్లిప్స్, వేరే రివ్యూర్ పవన్ అనే ఒక అతను చూసారా, ఆయన పెట్టిన క్లిప్స్ అవి చూశానమాట, అది చూశాను. సో నా రిక్వెస్ట్ మాత్రం, ఫస్ట్ రిక్వెస్ట్, వేరే రివ్యూవర్స్యో అయ్యి చూసి నేను ఎవరి చూడలేను, నాకు అసలు అంత టైం లేదు, నా పరిస్థితులకే నాకు అర్థం కాక పిచ్చి పెట్టిపోతుంది, ఒక సెకండ్ కూడా టైం ఖాళీ లేక. మీరు వెళ్ళి డైరెక్ట్గా వేయగానే వాళ్ళేమో అందరు నాకు ఫ్రెండ్సే, వాళ్ళ లింక్ వస్తే నా గురించి చెప్పాడా అని ఓపెన్ చేయడం, అక్కడ వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మాట్లాడారో మీకు మీరే ఆపాదించుకొని అయ్యి వేసి నాకు పెట్టడం, అనవసరం మిస్అండర్స్టాండింగ్స్, ఒకవేళ ఆ పక్క వాళ్ళు నిజంగానే మాట్లాడినా నేను ఏ ఫీల్ అవను. ఓకేనా, దయచేసి మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు ఎవరి గురించి కూడా. ఓకేనా, నాకు కొంచెం పీస్ అవసరం. సో నేను నైట్ రివ్యూలో నేను స్టార్టింగే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అలాంటి చెప్పను, అలాంటి చెప్పానంటేనే ఎవరి వర్షన్ వాళ్ళది అనే సిచ్యువేషన్ క్రియేట్ అయింది అన్నట్టుగా అర్థం. నేను నైట్ ఏం చెప్పా, ఈ ఎపిసోడు నాకు ఏదైతే అనిపించిందో నాది రైట్ అని 100 మందికి అనిపిస్తే, నాది రాంగ్ అని 1000 మందికి అనిపించవచ్చు. 1000 మంది 1000 రకాలుగా ఆలోచించే ఎపిసోడ్ ఇది. 100% నాకు సార్ కూడా రేపు వచ్చి జడ్జిమెంట్ ఇచ్చినా నాకు సార్ వర్షన్ రైట్ అని చెప్పడానికి లేదు, నాది రైట్ అని చెప్పడానికి లేదు, వేరే రివ్యూర్ది రైట్ అని చెప్పడానికి లేదు. 100 పాసిబిలిటీస్ ఉండే ఎపిసోడ్ అది. ప్రతి రకంగా రకరకంగా ఆలోచిస్తుంది. సీతాది అసలు రాంగ్ అని ఎలా అంటారు అనొచ్చు, అసలు మణికంట సింపతి రానొచ్చు, మణికంట అల్లాడిస్తున్నారు రా పాపం అని అనొచ్చు. ఆ తర్వాత సరికి పృథ్వీది రాంగ్ ఎలా వద్దురా, పృథ్వీ వాళ్ళ ఫ్రెండ్ రా, అక్కడేదో కామెడీగా మాట్లాడాడు రా కోపంలో, నిజంగా అయితే బాగా ఆడాడని చెప్పాడు కదా ఫస్ట్ నుంచి. అలా ఎంత చెప్పినా మనం చూసిందే కదా చెప్తాము, మనం చూసిందే కదా నమ్మతామని రకరకాల యాంగిల్స్ చెప్పచ్చు. వాళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఆడాడని వాళ్ళు అనొచ్చు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా కూడా వేరే వాళ్ళకి వేయలేదని అనొచ్చు, రకరకాలు. ఎలారా పాపం ఆదిత్య గారు మోసం చేశాడు రా నవీల్ అనొచ్చు, కానీ ఆదిత్య గారు చెప్పిన మాట కోసం, మాట్లాడిన మాట కోసం నిలబడడానికి ప్రేరణగా సపోర్ట్ చేసిన అనొచ్చు. రకరకాల ఎపిసోడ్ స్వామి అది, ఎవరిదో రైటే ఎవరిదో రాంగ్ అవ్వదు, ఎవరు తోపులు కాదు ఇక్కడ, నేను తోపు కాదు, వేరే వాళ్ళు తోపులు కాదు, ఎవరు తోపు కాదు, ఎవరు ఒపీనియన్ వాళ్ళదే, వాళ్ళ ఒపీనియన్ మన మీద రుద్దడం, మన ఒపీనియన్ వాళ్ళ మీద రుద్దడం, ఎవరో కామెంట్ చేశారని మనం నోరేసుకుని వేరే వాళ్ళ మీద రెస్పాండ్ అవ్వడం అది సరిగా ఉండదు. ఓకేనా, నాకు ఎవరికి పెట్టద్దు, అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేద్దాం. ఎందుకంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళే షో అది. ఓకేనా, ఎవరి మీద టార్గెట్లు వద్దు, మనకు అసలే వద్దు, మనశ్శాంతి కొందాం. ఓకేనా, సో నిన్న ఎపిసోడ్లో చెప్పాను కదా, ఆ ఎపిసోడ్ తర్వాత ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం. మాట్లాడుతూ క్లియర్ క్లారిటీతో ఈరోజు ఈ అనాలిసిస్తో మీకు మణికంట గేమ్ ఏంటి, దాన్ని మనం ఎంతమంది ఎన్ని రకాలుగా చూస్తున్నారు, నేను ఎలా చూడాలనుకుంటున్నాను కూడా చెప్తాను. సింపుల్, నిన్న ఎపిసోడ్లో సీత వర్సెస్ మణికంట వచ్చింది, నేను దాని గురించి క్లియర్గా చెప్పా. ఏమని చెప్పా, సీత ఫస్ట్ కార్నర్ అనే పదం, హౌస్ మేట్స్ థ్యాంక్ యూ హౌస్ అని చెప్పినప్పుడు కార్నర్ అనే పదం తీసుకొచ్చింది సీత, కానీ ఫస్ట్ హౌస్ అనే రిలేటెడ్గా ఇతను థ్యాంక్ యూ హౌస్ అని చెప్పాడు. నేను ఏది ఊరికి చెప్పను, నేను చెప్పిన దానికి లాజిక్స్ మీకు ఏకీపించవచ్చు ఏకీపించుకోవచ్చు, దానికి జస్టిఫికేషన్ ఇచ్చేటట్టుగా కామెంట్స్ పెట్టండి, లేదా తిట్టినా కూడా నేనేం ఫీల్ అయ్యే రకాన్ని కూడా కాదు. కానీ థ్యాంక్ యూ హౌస్ అనేది చెప్పాడు. ఆల్రెడీ బొమ్మల దగ్గర ఇష్యూ అయింది, బొమ్మల దగ్గర ఏంది ఫస్ట్ రౌండ్కి పృథ్వీ, అంటే కనీసం ఛాన్స్ ఉండే లాజిక్లే చెప్తాను.
పృథ్వీ సంచాలకుగా ఉండడు, పృథ్వీ సర్దాడు అని చెప్పారు వాళ్ళే. తర్వాత నెక్స్ట్ ఇతను సంచాలక్ అయిండ. సో ఇతను సర్దితే తప్పే ఉంది. కొంతమంది లాజిక్స్ ఎట్లా అంటే, పృథ్వీ అతను రౌండ్ అయిపోయింది, ఫస్ట్ రౌండ్ అతనే స్టార్ట్ చేస్తూ అతను పెట్టేసి వెళ్ళిపోయాడు, నెక్స్ట్ రౌండ్కి వేరే వాళ్ళు యష్మి వచ్చి పెట్టాలంటారు. అదేంది, అతను ఒకసారి సర్దాడు, ఇతను ఒకసారి సర్దుతారు, నెక్స్ట్ రౌండ్ యష్మి సర్దుద్ది, అలా పోతారు కదా. ప్రాబ్లం ఏముంది అక్కడ? ఛాన్స్ ఉంది కదా. అక్కడ సర్దాడు, సర్దేటప్పుడు నలుగురు మాట్లాడారు, ఆ నలుగురు ఇతను హెల్ప్ చేయలేని ఆ మనసులో ఉంది. ఇప్పుడు ఇతను మొదలే ఓవర్ థింకర్, ఇతను చేసిందల్లా రైటు, ఇతను సూపర్ కంటెస్టెంట్, తోపు కంటెస్టెంట్, విన్నర్ మిడిల్, నేను ఎప్పుడు చెప్పలేను, నేను ఎప్పుడు చెప్పను కూడా. ఇతనికి ఏంటంటే సిచ్యువేషన్ మీరు క్లియర్గా డాట్స్ కనెక్ట్ చేసుకోండి. నేను చెప్పేవి ఏవి కూడా అవేమవుద్దంటే స్కిప్ చేసి చూడాలి, అసలు ఒక వీడియో చూసి ఇంకో వీడియో చూడాలి, థంబ్నెయిల్ చూసి డిసైడ్ అయిపోవడాలు, ఇలా ఉండొద్దు. చూస్తే క్లియర్గా ఫుల్ ప్లెజర్గా చూడండి. ఏం జరిగిందంటే మనకంటే అది అతనికి అలా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. నేను ఎపిసోడ్లో ఏం క్రియేట్ అయినాయి, సీత ఫస్ట్ వచ్చి అడిగినప్పుడు చేయను, మేము ముగ్గురు ఫామ్ అవ్వమన్నది, తర్వాత వెళ్ళేసరికి ఫామ్ అయింది చూసింది కూడా అతను ముందే మాట్లాడింది, నైన్కి అదైతే ఓకే చేద్దామనేది. అవి చూసినప్పుడు హట్ అవుతాడు లేదా, అతను మొదలే ఓవర్ థింకరు, హట్ అవుతాడు, హట్ అయిండు, అది నిజం హట్ అయిండు. దాంట్లో కూడా ఇంకొక లాజిక్ ఏంటి, సీత నీకు ఎందుకు చేయాలరా అంటే అతను నమ్మకం పెట్టుకున్నాడు, నమ్మకం పెట్టినాడు, ఓవర్ థింక్ చేశాడు. నిన్న ఎపిసోడ్ మొత్తం నాది రంగు నుంచి ఫిల్టర్ చేయండి. దాంట్లో చెప్పిన మాట ఏంది, సింపుల్ మాట, అతను కార్నర్ అయ్యానని, మీరు కార్నర్ చేశారని నేను అంటలా, కార్నర్ అయ్యానని నేను ఫీల్ అవుతున్నాను. అతను కార్నర్ అవ్వడానికి అయ్యేలాగా అయ్యింది అని ఫీల్ అయ్యడానికి అక్కడ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అయినాయి. అది క్రియేట్ అవ్వలేదా? పృథ్వీ యష్మి రిలేటెడ్ ఇది జస్ట్ 2 మినిట్స్ మాట్లాడి డైరెక్ట్గా అర్ధరాత్రి కోసుకోసం ఏం జరిగింది, బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, నేను ఎక్కడ ఎరిపప్ప అయ్యానని ఫీల్ అవుతున్నాను చెప్తాను. నేను చూడండి క్రియేట్ అవ్వలేదా? పృథ్వీ దానికి ముందు 15 నిమిషాల ముందు యష్మికి రిలేటెడ్గా మంచి మాటలు చెప్పి, యష్మి నువ్వు అసలు నీకు ఫేక్ అనిపిస్తుంది మణికంఠ విషయం, అది మణికంఠ అనే మగాడు కాదు అనేసి అన్నావు, మణికంఠ రిలేటెడ్ అన్ని రీజన్స్ చెప్పి వెంటనే నేను మణికంఠ యష్మి నిలబడితే, యష్మి ఆల్రెడీ చీఫ్ అయి ఉంటే, మణికంఠ 5 వారాల నుంచి నామినేషన్ ఉంటే, అతనికి సపోర్ట్ చేస్తూ చెప్పిన రీజన్స్ కూడా కరెక్ట్గా లేకపోతే మణికంఠ హట్ అవ్వడు. అక్కడ హట్ అయినట్టు మనకు అనిపించదా? అతను హట్ అయ్యి కార్నర్ అయినట్టుగా ఫీల్ అవ్వడానికి లేదా అక్కడ సిచ్యువేషను? అంటే ఒకే రోజు ఇన్ని జరగడం, నేను చెప్పేది అదే వారంలో సీత తీసేయలేదా? ఫస్ట్ సీతాని తీసేసుకుంటానని చెప్పి మళ్ళీ మాటలు మార్చి అన్ని చేసుకుంటూ తీసుకెళ్ళలేదా? దాంట్లో నేను తప్పు ఎక్కడ పడతానంటే సీతని, సింపుల్ లాజిక్ చెప్తామండి. ఇది లాజిక్ కరెక్ట్గా లేకపోతే మీరు కామెంట్ చేయండి, ఊరికే అంటే సరిపోదు. లాజిక్ కరెక్ట్ కాకపోతే ఏంటంటే, సీతని ఫస్ట్ బిగ్ బాస్ ఏం చెప్పాడు, ప్రతిసారి చెప్పేది అనర్హుల్ని తీసేయమంటాడు. అనర్హుల్ని తీసేయమంటే, అనర్హులు అంటే అన్ఫిట్ అనర్హులు, తీసేయమంటాడు. కానీ పర్టికులర్గా సీతా విషయానికి అనర్హులను తీసేయమని చెప్పి బిగ్ బాస్ చెప్పిన తర్వాత, లోపలికి వెళ్ళి డిస్కస్ చేసిన తర్వాత, డిస్కషన్లో అందరూ గెలిచి మణికంఠ కొట్టేస్తారు ఎక్కువ మంది, ఒక్క నబీలు తప్పించి, అది లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నబీలు తప్పించి మణికంఠకి ఎక్కువ మంది ఓటేసినప్పుడు సీత నబీలు కాకుండా అదే మణికంఠకే తీసుకొని మణికంఠాన్ని రిమూవ్ చేయొచ్చు అక్కడే. కానీ మణికంఠాన్ని రిమూవ్ చేయకుండా అందరితో చెప్పుద్ది, నేనే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే వాళ్ళు నమ్ముకుని వచ్చారు, విష్ణుకు ఛాన్స్ రావట్లేదు, అవన్నీ చెప్పుద్ది. చెప్పిన ఆవిడ దాని మీద నిలబడాలా? వచ్చి సోఫాలో కూర్చుందే, సోఫాలో కూర్చున్న తర్వాత మీరు ఇది థింక్ చేయండి. సోఫాలో కూర్చున్న తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఎప్పుడు చెప్పనట్టుగా, ఎవరికి చెప్పనట్టుగా కొంచెం ఎక్స్టెండ్ చేసి, అనర్హులు దాంతోపాటుగా ఎవరి వల్ల మీరు ఆట ఓడిపోతారని మీరు అనుకుంటున్నారో వాళ్ళని తీసేయండి అనేసి చెప్పాడు. చెప్పగానే సీత, ఓయమ్మ ఆట నా వల్ల ఓడిపోతుంది అని చెప్పడం కరెక్ట్ కాదే అట్లయితే అని మణికంఠని చేస్తుంది. ఇది రాంగ్ డెసిషన్ కాదా? అది మణికంఠకి హర్టింగ్ ఉండదా? చూసిన వాళ్ళకి మనకి హర్టింగ్ ఉండదా? ఎందుకు చెప్పమంటారా? అక్కడ సింపుల్ లాజిక్ చూడండి, బిగ్ బాస్ అన్ఫిట్ అని చెప్తాడు రెగ్యులర్గా. అన్ఫిట్ అంటే ఏంది? తర్వాత బిగ్ బాస్ యాడ్ ఆన్ చేసింది ఏంది? ఎవరి వల్ల ఆట ఓడిపోతున్నారు అనుకుంటున్నారు? అన్ఫిట్ క్యాండిడేట్ వల్ల కదా ఆట ఓడిపోద్ది. బిగ్ బాస్ అక్కడ జస్ట్ ట్విస్టింగ్ ఆఫ్ వర్డ్స్ చేశాడు, రెండు ఒకే మీనింగ్. అంతకుముందు సీత డిసైడ్ అయింది అన్ఫిట్ అనే పర్సన్కే ఆవిడ నేనే తప్పుకుంటానని చెప్పింది, అదే అన్ఫిట్ అనే పర్సన్కే ఈక్వల్ అది సినోనిమ్ లాంటిది. అన్ఫిట్ అనే పర్సన్ వల్లే కదా ఆట ఓడిపోతారు. జస్ట్ ట్విస్ట్ చేసి చెప్పగానే మొత్తం మారిపోద్దా? అన్ఫిట్ అనే పర్సన్కి ఒప్పుకునింది కదా ఆవిడ ఫస్ట్ నేనే వెళ్ళిపోతానని. ఎవరి వల్ల ఆట ఓడిపోద్ది అనుకుంటే అన్ఫిట్ వల్లే కదా ఓడిపోద్ది. మళ్ళీ అక్కడ కూడా క్లారిటీ లేకుండా డిసిషన్ తీసుకుంది సీతది, అదొకటి సిచ్యువేషన్. అక్కడ ఎవరికి డ్యామేజ్ జరిగింది? మనకంటే డ్యామేజ్ జరిగింది. మనకంటే వెళ్ళడానికి రెడీయే, ఆల్రెడీ ఆట ఆడిండు, వెళ్ళాలి. అతను ఏమి ఇరగదీయాల్సిన అవసరం లేదు, అందరికి ఒక్కొక్క టాస్క్ ఛాన్స్ వచ్చింది, అతను వెళ్ళిపోవడం వల్ల ప్రాబ్లం లేదు. కానీ అతను క్రియేట్ అయిన సిచ్యువేషన్ చెప్తున్నాను, అంత ముందు వారంలో అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. 6 మంది నామినేషన్ చేశారు, అక్కడ స్టాంపులు పడ్డది ఎంతమందికి? 5 మంది స్టాంపులు పడ్డాయి. అక్కడ రూమ్లో లాస్ట్ దాకా పోయి వచ్చాడు, అక్కడ కూడా హౌస్ మేట్స్ సపోర్ట్ చేశారు. అతను థ్యాంక్ఫుల్గా ఉండాలి, థ్యాంక్ఫుల్గా ఉండట్లేదు కొన్ని సిచ్యువేషన్లో, అది కూడా మనకంటే రాంగ్. కానీ ఈ సిచ్యువేషన్స్ అన్ని ఎలా క్రియేట్ అవుతున్నాయి? ప్రతిసారి నేనే కనపడుతున్నాను అనే సిచ్యువేషన్స్ అతనికి వస్తుంది. ఈ పర్టికులర్ డే కూడా అలాగే వచ్చి నేను అడిగినప్పుడు తీసుకోకుండా, అలాంటి ఓవర్ థింకర్ ఎలా థింక్ చేస్తాడు, నేను అడిగినప్పుడు నన్ను యాడ్ చేసుకోకుండా వేరే వాళ్ళని యాడ్ చేసుకుంది, నేను అతను చీఫ్ చేసి ఆవిడని చీఫ్ చేసా, ఆవిడ బ్యాంగులు రెడ్ బ్యాంగులు తీసుకునేసి గోల్డెన్ బ్యాంగులతో ఆవిడ దగ్గరికి వెళ్ళా, ఆవిడ చీఫ్ కావాలని కోరుకున్నాను, ఇన్ని ఆవిడకి ఫేవర్గా నేను ఆలోచిస్తే ఆవిడ నాకు సపోర్ట్ చేయకుండా నైనికా సపోర్ట్ చేసిందని మెంటల్గా ఫీల్ అవ్వడా? ఫీల్ అయ్యాడు. అలా అని అతను ఏమన్నా మాట్లాడా? నేను ఏది లాజిక్ లేకుండా మాట్లాడు, అంత శుద్ధ పర్సన్ అనుకుంటే 8 సంవత్సరాల నుంచి రివ్యూ చేయను కదా,
అంత సొద్దుపాసన అంత తిక్కలిసిన ఏం కాదు, అన్నీ చూసి అన్నీ మాట్లాడతా. నేను చూడకపోతే చూడలేదు, అది నాకు క్లారిటీ లేదని కూడా చెప్పేస్తా. ఇన్ని చెప్పినా కూడా ఇది జస్ట్ నా ఒపీనియన్ కూడా చెప్తానంట. ఎవరు ఒక్కొక్కరికి ఒక రకంగా అనిపిస్తుంది. ఇప్పుడేమవుద్ది, వెళ్తా ఉన్నాడు అతనికి, అతను థ్యాంక్ యూ హౌస్ అని, థ్యాంక్ యూ హౌస్ అని చెప్పాడంటే అన్ని సిచ్యువేషన్ క్రియేట్ అయినాయి. ఆ 6-7 మంత్ ఇష్యూ జరిగింది అక్కడ. థ్యాంక్ యూ హౌస్ అని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న టైంలో ఏంటి నువ్వు హౌస్ హౌస్ అంటున్నావు కారణం చేసినట్టుగా అన్నది, కారణం చేసినట్టుగా అనే పదం రావడానికి అంత ముందు వాళ్ళు మాట్లాడుకున్నారు. సీత, నిఖిల్ వాళ్ళందరూ మాట్లాడుకున్నది ఏంటి, ఇతనికి కొంచెం నామినేట్ చేయకూడదు, ఇతను సింపతి వర్క్ ఉంటుంది, సింపతి పర్సన్ కూడా గెలవచ్చు అనేసి మాట్లాడుకున్నాడు. అది ఆవిడ తెలివి. ఏది, ఇతను అనవసరంగా ఏదో ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నావు, ఇతను ఎక్స్పోజ్ చేద్దామని చూసింది. 100% ఆవిడ ట్రై చేసిన విధానంలో ఆవిడ కంటెంట్ కోసం, ఆవిడ గేమ్లో ముందుకెళ్ళడం కోసం ఒక కంటెస్టెంట్గా వేరే వాడు ఎదుగుతూ ఉంటే ఖచ్చితంగా కష్టం. అతను వెళ్ళే రూట్ కరెక్ట్ కాదనేసి అనుకుని అది కట్ చేద్దామనేసి ఆవిడ ఆ పాయింట్ రైజ్ చేసింది. దాంట్లో ఆవిడ తప్పు పట్టట్లా, ఆవిడని తప్పు పట్టింది ఏంటంటే ఇతను వర్షంలో మాట్లాడే నేను, ఆవిడ రైట్లో ఆవిడ రైటే. ఏది, ఆవిడ ఏమనుకుంటుంది, సింపతిలో వెళ్తాను కాబట్టి కట్ చేద్దాం అనుకుంటుంది. నా పాయింట్ ఏంది, కారణమైన పాయింట్ మనకంటే తెలియదు. ఆవిడ తీసిన తర్వాత అవును నేను కారణాలు ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను సిచ్యువేషన్ జరిగినప్పుడు కారణాలు ఫీల్ అవునా నిండు. స్టిల్ ఐ ఫీల్ దట్ ఇంకొక 15-20 నిమిషాల్లో ఈ వీడియో అప్లోడ్ అయిన ఒక అరగంటలో నేను డిబేట్ పెట్టబోతున్నా. సుత్తినాయాలందరూ సుత్తి సుత్తి మాటలు మాట్లాడవచ్చు డిబేట్ల గురించి. ఎంతమంది ట్విట్టర్లో కామెంట్లు ఆ డిబేట్ గురించి లాస్ట్ సీజన్లో, వాళ్ళు ఏదో నేను నెగిటివ్ చేశాను, వీళ్ళు ఏదో నెగిటివ్ చేశానని ఫీల్ అయ్యే వాళ్ళందరూ, నేను ఏమి చేయలేను. ఈ సీజన్లో కూడా కంటిన్యూస్గా వీక్లీ 1-2 డిబేట్స్ జరుగుతాయి. చాలా క్లీన్ లాంగ్వేజ్లో, మంచి లాంగ్వేజ్లోనే జరుగుతాయి. ఎవరు ఎవరిని బూతులు తిట్టుకుంటే నేను ఒప్పుకోను, ఎవరి వర్షన్లో వాళ్ళకి వాళ్ళని యాడ్ చేస్తా, వీళ్ళని యాడ్ చేస్తా, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకునేలాగా ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. అది జరగబోతుంది. ఇప్పుడు జరిగేది ఏంటంటే, మనకంట కారణాలు అయ్యాడా, కారణాలు ఏంటి, యాక్టింగ్ చేస్తున్నాడా, 2 వర్షన్లో మాట్లాడడం యాడ్ చేస్తాను, ఎవరి పాయింట్లు వాళ్ళు చెప్పచ్చు ఈ వీడియో తర్వాత. సో ఇదైంది. నేను నైట్ ఎపిసోడ్ మీద నేను స్టిల్ అదే ఫీల్ అవుతున్నాను. మనకు చూపించిన ఎపిసోడ్ ప్రకారం ఆ టైంకి నేను లైవ్ చూడలేదు. లైవ్లో కూడా లాస్ట్లో ఒక 5 నిమిషాలు చూసేసి వచ్చాను. ఏది, సీత దానికి ముందు కారణాలనే పదం మనకంట వాడాడా లేదనేది, వాడలేదు. ఆ ఎపిసోడ్ వరకు అన్ని చూసేసి వచ్చి నేను వీడియోలు చేసిన తర్వాత, నాకు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత మనకంటే ఏదైతే కారణం అవుతున్నానని ఫీల్ అవుతున్నానో, ఫీల్ అయ్యే సిచ్యువేషన్లే క్రియేట్ అయినాయి కాబట్టి నాకు మనకంటే అక్కడ తప్పులేదు అనిపిస్తుంది. ఆ పర్టికులర్ ఎపిసోడ్లో దెర్ ఈజ్ నో డౌట్, సీత ఏమో అన్యాయం చేసి వరస్ట్ అని ఫీల్ అయింది ఏమీ లేదు. సీత అది ఏమీ లేదు అక్కడ. సీత ఆ కారణం అనే పదం తీసుకొచ్చి నిన్ను తీసుకొచ్చింది అంటే అందుముందు సింపతి యాంగిల్ వస్తుంది ఏమో అనేసి భయపడి తీసుకొని వచ్చారు అనేది, అది నిజమే కదా. అది అయిపోయింది తర్వాత యష్మి ఓదార్చింది, అది కూడా జెన్యున్ అనిపించింది, చెప్పాను. తర్వాత అదంతా అయిపోయిందా, ఈ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అయిపోయినాయి అయిపోయినాయి. తర్వాత ఏం జరిగిందంటే లైవ్లో, నెక్స్ట్ టాస్క్లో ముందుకెళ్తాను ఒక్కొక్కరు రిమూవ్ అవుతాను. రిమూవ్ అవుతున్నప్పుడు లాస్ట్లో నిఖిల్ ప్రేరణ వచ్చారు. నిఖిల్ ప్రేరణ వచ్చినప్పుడు ఆదిత్య గారు ప్రేరణకు సపోర్ట్ చేస్తారు. సో అందరూ సపోర్ట్ చేసింది ఎక్కువ ప్రేరణకు సపోర్ట్ చేసి ప్రేరణను రిమూవ్ చేసి ప్రేరణ నుంచి నిఖిల్ రిమూవ్ చేసినప్పుడు అదే ప్రోమోలో చేసింది మనకి. సో అది అయిపోయింది. తర్వాత ప్రేరణ నబీల్ మాత్రమే ఉన్నారు. బిగ్ బాస్ ఏం చెప్పడం, మీ ఇద్దరు వచ్చి నిలబడమన్నారు. నిలబడ్డప్పుడు బిగ్ బాస్ రీజన్స్ చెప్పమన్నాడు. రీజన్స్ చెప్పి పృథ్వీకి చెప్తే పృథ్వీ నువ్వు డెసిషన్ చెప్పాలి అనేసి అంటాడు. నేను ఈరోజు రాసుకొని కూడా రాసుకోవాలి, ఆయన కూడా నాకు గుర్తుంది. చెప్పాలన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్స్ చెప్తారు ఇలా ఇలా అని. వీళ్ళిద్దరేమో నబీలు ప్రేరణ వాళ్ళకి వాళ్ళు పాయింట్లు చెప్పుకుంటారు. పాయింట్లు చెప్పుకున్నప్పుడు వీడు చెప్పద్ది, ఫస్ట్ నుంచి నేను కష్టపడుతున్నాను, ఎవరు ఏంటి అనేది తెలుసు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా తెలుసు, చీఫ్ అవ్వాలి నా కసి పట్టుదల నా దగ్గర ఉంది, నా గురించి మీ అందరికీ తెలుసు అని మంచి మంచి పాయింట్లు చెప్పుకుంది. నబీలు కూడా చెప్పుకుంటాడు, నేను ఎంత మారాయని తెలుసు, ఫస్ట్లో నాకు చీఫ్ దగ్గరికి వచ్చిపోయాను, ఆ తర్వాత మనకంటేనే అర్థం చేసుకున్నప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోలేను అని సిలాజికల్ పాయింట్స్తో ఇద్దరు బాగా మాట్లాడారు. అందరూ కూడా అదే ఫీల్ అయ్యారు, ఇద్దరు బాగా మాట్లాడారు సూపర్ రా సూపర్ అని. అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, విష్ణుప్రియ, యష్మి, ఆదిత్య గారు నబీల్కి సపోర్ట్ కాకుండా యష్మికి ప్రేరణకి సపోర్ట్ చేశారు. ప్రేరణ ఉండాలా, నబీల్ని తీసేయాలని. అవన్నీ వెళ్ళి పృథ్వీకి చెప్తే లాస్ట్లో చెప్తారు పృథ్వీ, బిగ్ బాస్ నబీల్ చీఫ్ కంటెండర్గా ఉన్నాడు బిగ్ బాస్, ఎందుకంటే ప్రేరణకి ఆపోజిట్గా పడ్డాయి, 3 ఓట్లు మాత్రం వదిలిపడ్డాయి ప్రేరణకు అన్నట్టు చెప్తాడు. అది చెప్పలే మనం చూస్తాం కూడా చెప్పింది. తర్వాత విష్ణుప్రియ వెళ్ళి యష్మిత అంటది, ఓన్లీ నువ్వు నేను అండ్ ఆదిత్య గారు మాత్రమే సపోర్ట్ చేసాం ప్రేరణ కంటే, అది సుఖలే అతను కూడా బాగానే మాట్లాడలేదు, మనం ఏం చేస్తామని అన్నట్టు చెప్తాడు. నబీల్ ఇక్కడ చాలా హట్ అవుతాడు, ఎందుకంటే వై నాట్ నబీల్ అనేసి అడిగితే, నేను ప్రేరణ మీదే స్టాండ్ అయ్యి ఉన్నాను కదా, ప్రేరణకే చెప్పాను, ప్రేరణకి అంతముందు పాయింట్ చెప్పాను కదా నిఖిల్ దగ్గరికి వచ్చినప్పుడు, కాబట్టి అదే పాయింట్ మీద స్టాండ్ అయ్యా, 1% ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా, అమ్మాయిలకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఆదిత్య గారిని 1% కూడా తప్పట్లేము, ఎందుకంటే ఆయన సీజన్లో చాలాసార్లు చాలామంది దగ్గర, నబీల్ దగ్గర, అభయ్ గారి దగ్గర, అందరి దగ్గర ఉన్నప్పుడు మాట్లాడింది ప్రేరణ 1. ఏంటి అమ్మాయి వర్క్ చేయడం, వర్క్ చేసింది, టాస్క్ ఆడది, స్నేహితులు ఆడది, వా సూపర్ అబ్బా ఆవిడని 100 సార్లు ఆవిడ లేనప్పుడు కూడా పూగిడిన పర్సన్. ప్రేరణకు సపోర్ట్ చేయడంలో తప్పలేదు, కానీ నబీల్ అక్కడ ఉన్నప్పుడు సపోర్ట్ చేసినప్పుడు నబీల్కి చిన్న పుచ్చుకొని పాపం బాధపడడంలో కూడా అర్థం ఉంది. అప్పుడే వెంటనే అంటాడు, ఇంకా ఫ్రెండ్షిప్ కట్ చేస్తాలే అన్నట్టుగా. సీత అంటే ఇంకా ఫ్రెండ్స్ గిన్స్ అంటాడు నీకు సపోర్ట్ చేయకపోతే ఎలా అనేసి సీత అనగానే, సరే ఇంక కట్ చేస్తా అంటాడు. కానీ మనసులో పెట్టుకుని కట్ చేయకుండా ప్రోమో చూసారు కదా, ఆదిత్య గారికే సపోర్ట్ చేసిన విధానం, ఆదిత్య గారికి అందరూ వేస్తుంటే మనకంటే కొంచెం నైట్ ఎపిసోడ్లో మాట్లాడతా. మనకంటే ఆదిత్య గారికి సపోర్ట్ చేయకుండా సుత్తు రీజన్ ఒకటి చెప్పాడంట, నా క్లారిటీ రీజన్ ఏం తెలుసా, క్లారిటీ ఆఫ్ థాట్స్ లేవనే రీజన్ చెప్పాడంట. సో దాని గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. అసలు ఎలా చేస్తాడు ఆదిత్య గారిని,
అంత మంచిగా నీతో ఉంటుంటే ప్రతిసారి వెన్నుపోటు పొడుస్తూ ఉంటాయట. మొన్న ఏదో అది భాషా గారు నచ్చరు కాబట్టి ఆ టైంలో దండేశారు. భాషా గారికి హెల్త్ కూడా బాగాలేదు, వాళ్ళ పాపను చూద్దామని వెళ్తున్నాడు కాబట్టి. కానీ అలా చేయడం తప్పు. నైట్ ఎపిసోడ్లో మాట్లాడదు, ఇదంతా జరుగుతుంది. నబీల్ సెలెక్ట్ అయిపోయాడు. నబీల్ అయిపోయిన తర్వాత అందరూ హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ప్రాపర్ డిస్కషన్ ఏమైందంటే, ఇప్పుడు మనం చూసాం మనకంట టార్గెట్ అయ్యిండు, మనకంట కార్నర్ అయినట్టుగా అతనికి సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి మనం ఫీల్ అయ్యాం. జెన్యున్గా నిన్న నైట్ రివ్యూ కూడా చూస్తే వ్యూస్ ఎందుకు ఎక్కువ బాగాలేదు, కానీ దానికి రీజన్ ఏంటి, నిన్న నైట్ నేను పెట్టేసరికి 1 గంట అయింది, తర్వాత ఉదయాన్నే నాకు ఆగక ఉదయాన్నే ఎలిమినేషన్ అప్డేట్ చేయబట్టి నేను ఎప్పుడైనా కూడా 1 గంట దాకా ఉంచుతా, అప్పటికి 2 లక్షలు పైన పోద్ది. కానీ ఈరోజు 1.5 లక్షలు కూడా పోకపోవడానికి రీజన్ మధ్యలో 7 గంటగా డిస్టర్బ్ చేసి ఎలిమినేషన్ అప్డేట్ పెట్టాను, తర్వాత ఇంకో వీడియో పెట్టేసరికి అది ఆగిపోయింది. మీరు చూడండి, వాళ్ళు ఉంటే మళ్ళీ రివ్యూ చూడండి, దానికి కూడా లైక్లు 95% వచ్చినాయి. జస్ట్ 2% మాత్రం, ఎప్పుడు 97% వస్తుంది, జస్ట్ 2% డిజ్లైక్లు ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి, మనకంటే నచ్చిన వాళ్ళకి, మనకంటే నచ్చిన వాళ్ళకి నచ్చుదొచ్చు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో. ఆ పర్టికులర్ ఎపిసోడ్లో చూపించిన దాని ప్రకారం మణికంటకి కార్నర్ అయిన ఫీలింగ్ ఏదైతే అతనికి వచ్చిందో ఆ ఫీలింగ్ రావడానికి ఆ కారణాలు కూడా ఉన్నాయన్న సెన్స్ నాకు వచ్చింది. నేను అది పాజిటివ్గా అనిపించింది. కానీ అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత ఎర్రపప్పని చేశారా అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే, స్టిల్ ఆ రివ్యూ నా రైట్, దెర్ ఇస్ నో డౌట్. కానీ ప్రతిసారి రివ్యూవర్ కానీ ఎవరైనా ఏం చేస్తారు, చూసిన దాని వరకు చూసి తర్వాత మళ్ళీ చూసినప్పుడు ఎక్స్టెన్షన్లో ఏంది ఇట్లా చేశాను అన్నప్పుడు మళ్ళీ నెగిటివ్ చెప్తారు, ఏంటి ఇట్లా చేశాడు అది రాంగ్ అయిపోయింది అతను కరెక్ట్ కాదని. సేమ్ అదేవిధంగా నేను ఏం చెప్తాను అంటే, ఆ రివ్యూ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్తే అందరితో నవ్వుతూ మాట్లాడుతూ సరదాగా మాట్లాడుతూ హ్యాపీగా ఉంటాడు. ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా నబీల్ని హక్ చేసుకుని నబీల్తో హ్యాపీగా ఫీల్ అవుతాడు. నబీల్ కూడా థ్యాంక్స్ చెప్తాడు, నీ ఎక్స్ప్రెషన్ చూసి నాకు బూస్ట్ వచ్చిందని నబీల్ అంటాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి డిస్కషన్ జరుగుద్ది. అది అయిపోయిన తర్వాత కిచెన్ దగ్గరికి పోయినప్పుడు సీతతో, కానీ అందరూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా నేను ఏదో వాంటెడ్గా చేశాను కంటెంట్ అన్న చేసి ఆ క్లిప్ అయితే నాకు ఎక్కడ దొరకలే, మరి ఎట్ట దొరికిందో ఏంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకు అది దొరకలే, ఎంతమందిని అడిగినా కూడా నాకు దొరికింది ఏంటంటే చిన్నది ఒకటి దొరికింది. అదేంటంటే కిచెన్ దగ్గర కామెడీగా నవ్వుతూ హౌస్ అంతా నన్ను కార్నర్ చేశారా అనేసి నవ్వుతాడు. ఏడ్చినట్టు హౌస్ అంతా నన్ను కార్నర్ చేశారా అన్నట్టు కానీ మళ్ళీ నవ్వుతాడు. మళ్ళీ స్టార్ట్ చేసావు అనుకుని సీత అనగానే నవ్వుతూ మాట్లాడుతాడు. ఇక్కడ ఎవరికైనా గ్యాదరీ మనకంట స్క్రూలు చేయిందా, స్ప్లిట్ పర్సనాలిటీయా, అపరిచితుడా, ఇక్కడ ఇదొక్క సిచ్యువేషన్ బేస్ చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అది కూడా 100% మనం చేయలేం, అతను ఏదో తిక్కల క్యాండిడేట్ కాబట్టి అది చేశాడు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. దాంతోపాటుగా ఇంకొక యాంగిల్ వస్తుంది, అరే అంతలా అంత ఇష్యూ అయింది అంటావు, కార్నర్ చేసి నేను ఫీల్ అవుతావు, ఇప్పుడు నువ్వు వచ్చే హౌస్ అంతా కార్నర్ చేశారనేసి ఏడుస్తావు, మళ్ళీ దాన్ని నవ్వితే అక్కడ డ్రామా చేసినట్టుగా అనిపిస్తుంది. అలా అనిపించింది నాకు, ఏంట్రా ఈ పర్సనాలిటీ అని. తర్వాత కొంచెం సేపటికి ఏమంటాడంటే, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మామ నాకు నిజంగా ఫీల్ అయింది చెప్పిన మామ అన్నట్టుగా చెప్తాడు. ఒక సిచ్యువేషన్లో నాకు నిజంగా కార్నర్ అన్నట్టుగా అనిపించింది అంటాడు. ఇంకోసారి ఏమంటాడంటే, అదిగా కార్నర్ చేశారు, కార్నర్ చేశారు అనగానే నవ్వుతూ ఉంటాడు. వాళ్ళందరూ అంటుంటే పృథ్వీలందరూ చాలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడతారు. ఇంత కార్నర్ అయ్యానని ఫీల్ అయిన పర్సన్ ఒక గంట అయినా వాళ్ళతో మాట్లాడుకుని ఉంటాడే, ఒక గంట అయినా వండుకుని ఉంటాడే, మళ్ళీ అంత సీరియస్గా ఉండి అంత జోక్ వెళ్ళి అందరితో కామెడీ చేస్తుంటే ఆ కామెడీలని ఓకే. ఇంకో కామెడీ చేస్తాడు నిఖిల్ చెవులవి, హౌస్ మేట్స్ టార్గెట్ చేసేవాళ్ళు, హౌస్ మేట్స్ కార్నర్ చేసేవాళ్ళు చూసావు, కానీ హౌస్ మేట్స్నే కార్నర్ చేసేవాళ్ళు చూసావా నేనే అన్నట్టుగా అంటాడు. అదేంది, ఇవన్నీ నవ్వుతుంటే అతను ఇంటెన్షనల్గా చేశాడన్న ఫీలింగే పొట్టే అవుతుంది ఎపిసోడ్లో వేస్తే. నాకు నిజంగా అలాగే అనిపించింది, ఇంటెన్షనల్గా చేశాడా ఏంద్రని. మనకేమో కనిపించింది దాని ప్రకారం అతను సిచ్యువేషన్ క్రియేట్ అయినా కాబట్టి మనం సపోర్ట్గా మాట్లాడడం, కానీ తర్వాత మాట్లాడితే తన దగ్గర తనకే స్టాండ్ లేదురా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. తర్వాత ఇంకోటి ఇంకా దరిద్రంగా ఏమొచ్చిందంటే, వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్గా వైల్డ్ కార్డ్స్ అతనికి తనే తనకు తానే తక్కువ చేసుకున్నాడు. అంటే మెంటల్ క్యాండిడేట్ తనకు తానే ఏం మాట్లాడతాడు ఏదో క్లారిటీ లేదు. ఇది నేను ఎపిసోడ్ చూసే మాట్లాడుతున్నాను లైవ్, క్లారిటీ లేదు, తన అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు తన బిహేవియర్ అనే సెన్స్లో. అతనికి అతనే జోకులు వేసుకుంటే మనకు ఎలా వస్తుంది ఇంకా. ఏమంటాడు, వైల్డ్ కార్డ్స్ వస్తే వైల్డ్ కార్డ్స్ని నా రూమ్లోకి తెచ్చేసేయండి పంపించేస్తావు వాళ్ళని అంటాడు. అంతేరా నువ్వు ఒక్కడే చేయగలవు సీత అంటది, నువ్వు ఒక్కడే చేయగలవు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు రూమ్లోకి పంపిస్తాము, వాళ్ళకి పిచ్చి పెట్టి పంపించేసే అంటది, అంతే నేను పంపిస్తా అంటాడు. సైకేసి ఏదంటే మాట్లాడితే నువ్వు నీ దెబ్బకి వెళ్ళిపోతావు అంటే అందరూ అవును పంపిస్తా అంటుడు, సెండ్ దెమ్ టు మై రూమ్ అనేసి అంటా వెళ్తా ఉంటాడు. అంటే అతని వల్ల వాళ్ళు కూడా హర్ట్ అవుతారనే సెన్స్లో ఉన్నాడు. ఇది 2 యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ మాట్లాడింది ఫుటేజ్ కోసం అయినా అయి ఉండాల, స్టిల్ ఫుటేజ్ కోసం అయినప్పటికీ కూడా కన్విన్స్ అయ్యేటట్టుగా ఉంది అక్కడ. అతను క్రియేట్ అయింది సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది కాబట్టి ఫుటేజ్ కోసం ఎక్స్ట్రా చేసి ఉండొచ్చు, కానీ అక్కడ మూల కారణమైతే ఉన్నాయి. ఇలా 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 మరీ అంత బేస్లెస్ గేమ్లు. కానీ లోపలికి నేను మాట్లాడుతుంటే మళ్ళీ 2 యాంగిల్, ఒకటేమో అక్కడ చేసింది ఏమైనా నెగిటివ్ వెళ్ళొద్దేమో అనేసి మళ్ళీ కవర్ చేసి అందరితో బాగున్నాడా, ఇంకోటి అతనికి ఏం చేసింది ఏంటి గుర్తులేదు, సంబంధం లేకుండా ఎట్లంటే అట్లా బిహేవ్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు అంత ఇష్యూ జరిగినా మళ్ళీ కలిసిపోయి మాట్లాడుతున్నానే సెన్స్ బయటికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడా, అర్థం కావట్లా ఏది ఒక క్లారిటీకి రాలేకపోతున్నాం. మనోడు అక్కడ బిహేవ్ చేసిన దానికి మళ్ళీ వచ్చి ఇక్కడ వీళ్ళతో మాట్లాడుకుంటూ ఇతని బిహేవియర్ మీద ఇతనే పంచులు వేసుకునే విధానాన్ని మనం ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాదు. స్ప్లిట్ పర్సనాలిటీ అనుకోవాల్సిందే. ఉడాల గారికి నాకు షాకు, యాంద్ర ఎరుపమ్మ చేసాడా ఏందన్న ఫీలింగ్ ఇప్పుడు చూసిన తర్వాత. సో అలా క్రియేట్ అవుతుంది మనోడు చేసే మాటలు మాట తీరు ఇవన్నీ చిత్ర విచిత్రంగా ఉన్నాయి. అవును చిత్ర విచిత్రంగా ఉన్నాయి.
మరి ఎట్లా ఫీల్ అవుతున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో ఎలా అనేది తెలియదు. మళ్ళీ మీరందరూ క్లోజ్ ఫ్రెండ్స్, మీరు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అనేసి అంటుండు. మరి ఏమైందో నాకు అర్థం, వాళ్ళందరూ అతని గురించి పంచులు వేస్తున్నారు. ఏరా కార్నర్ అంటున్నావు, కార్నర్ రిలేటెడ్ పంచులు వేస్తే నవ్వుకుంటా ఉన్నాడు. చాలా హ్యాపీగా, చాలా జెన్యున్గా మనిషి మనశ్శాంతిగా ఉన్నాడు ఈరోజు నైట్. అది ఎట్లా చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియట్లా. ఇప్పుడు చెప్తాం, ఒకరికి మించిన వాళ్ళు ఒకరని చెప్పింది కదా, ఇది క్లారిటీ ఇస్తాం. ఫస్ట్, మణికంఠ ఏం చేస్తున్నాడు, సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి, క్రియేట్ అయిన దాన్ని సింపతికి కొంచెం ఇంత చేయాల్సింది కాదు అంత చేస్తున్నాడు, మళ్ళీ కలిసిపోతున్నాడు, అది క్లియర్ క్లారిటీ. కానీ బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు, మణికంఠ దగ్గర సింపతి యాంగిల్ ఉందని గమనించి, ఇది క్లియర్గా వినాలి, సింపతి యాంగిల్ ఉందని గమనించి మణికంఠకి ఇంకొక ఎక్స్ట్రా సింపతి యాంగిల్ క్రియేట్ అయ్యే ఒక ఎపిసోడ్ పడేలాగా, ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేలాగా, బిగ్ బాస్ క్లారిటీ కోసం, బిగ్ బాస్ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో అవి తీసుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ నెంబర్ వన్, మీ క్లాన్లో నుంచి ఒకరిని తీసేయమన్నంటే మణికంఠాన్ని తీసేస్తారు, మణికంఠాన్ని రిమూవ్ అవ్వాలనుకుని నిఖిల్ గారికి మాట్లాడితే అట్లా కుదరదు, ఫైల్ పంపించాడు, తర్వాత వాళ్ళు రిమూవ్ చేస్తారు, అది పెద్ద సీన్ అయింది. తర్వాత ఈ పక్క క్లాన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మణికంఠాన్ని రిమూవ్ అయ్యేలాగా సీత సీతాన్ని తీసుకోబోయేటప్పుడు ట్విస్టింగ్ ఆఫ్ వర్డ్స్ చేసి సీత వెళ్ళి మణికంఠాన్ని రిమూవ్ చేసేలాగా చూశాడు, అక్కడ సింపతి యాంగిల్. తర్వాత తెలిసి క్రాస్ మార్కులు గుద్దాలి అన్నప్పుడు క్రాస్ మార్కులు గుద్దిన తర్వాత అతన్ని లాస్ట్ దాకా తీసుకెళ్లి డేంజర్ జోన్లో ప్రాపర్టీస్ కూడా ఇవ్వకుండా చేయడం, అదొక రీజన్. మొన్న నామినేషన్స్లో ఎవరినైతే ముందుకు పిలుస్తారో వాళ్ళకి ఎక్కువ నామినేషన్లు పడతాయి. ఫస్ట్ బిగ్ బాస్ మణికంఠనే పిలిచి మణికంఠ చేత నామినేట్ చేయగానే అతని నామినేషన్స్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ నామినేట్ చేస్తారు, ఆటోమేటిక్గా ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. సో ఇలా సింపతి అతని క్రియేట్ అవ్వడానికి ఏమేం చేయాలో అవన్నీ బిగ్ బాస్ క్లియర్గా చేసుకుంటూ వస్తున్నాడు, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. నిన్న కూడా అదే చేశాడు, ప్రతిరోజు అదే జరుగుతుంది. మరి దానికి ఏం చేయాలా, బిగ్ బాస్ రిలేటెడ్గా బిగ్ బాస్ కూడా షోకి హైలైట్ అవ్వడం కోసం ఏది చేస్తే బాగుంటుంది అనేసి, బిగ్ బాస్ మణికంఠకి ప్లస్ అవ్వడానికి, మణికంఠ సింపతి యాంగిల్ పెరగడానికి ఏమేం చేయాలో అవన్నీ కట్ చేస్తున్నాడు. మీరు చూడండి, అది అలా క్రియేట్ చేస్తున్నాడు. మణికంఠ వాళ్ళతో కార్నర్ చేయేటట్టుగా అవ్వాలని ట్రై చేస్తున్నట్టు హౌస్ మేట్స్తో ఒక్కో టైంలో ఒక రకంగా ఉంటా అతని యాంగిల్ అతను ట్రై చేస్తున్నాడు. బిగ్ బాస్ అతనికి ఫుటేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు, సింపతి ఫుటేజ్. ఒకరికి మించిన వాళ్ళు ఒకరు అన్నావు, కంటెస్టెంట్స్ కూడా ఒకరికి మించిన వాళ్ళు ఒకరు ఈ సీజను. ప్రతి సీజన్లో కార్నర్ అవుతున్నాడని ఫీల్ అయ్యే వ్యక్తికి కార్నర్ అవుతున్నట్టుగా అంటాడు, వాళ్ళు కూడా దూరంగా ఉండి కార్నర్ ఆ సిచ్యువేషన్ ఇంకా టైట్ చేస్తారు. కానీ ఈ సీజన్లో ఇతను కార్నర్ అవుతున్నాడని బయట ఫోకస్ చేస్తున్నాడు, సింపతి యాంగిల్ బయట ఫోకస్ చేస్తున్నాడు, 5 వారాలు సేవ్ అయ్యాడనే దాన్ని ఈరోజు కూడా మాట్లాడారంట లైవ్లో. మనకి అది టెలికాస్ట్ అవుద్దే లేదు, అందరూ మాట్లాడుకుంటున్నారంట. మనోడు మాత్రం ఫేమస్ అయిపోయాడు, పాపులర్ అయిపోయాడు దాని మధ్య. కానీ కన్వర్జేషన్ మధ్యలో ఏదో ప్రాపర్టీస్ గురించి, డబ్బులు 2 లక్షల అకౌంట్లోనే 2 లక్షల అకౌంట్లోనే అనే కన్వర్జేషన్ జరిగినాయి అంట. మేబీ ఆ ఎపిసోడ్లో లైవ్లో కూడా రాకపోవచ్చు. కానీ మధ్యలో అందరూ విష్ణుప్రియ, నిఖిలు, సీత వీళ్ళందరూ కలిసి ఇతను సింపతి సెట్ అవుతున్నట్టుంది, లేకుంటే 2 వారాలు ఎలా ఉంటున్నాడు, బాగా పాపులారిటీ వచ్చి ఉంటుంది అనేసి అనుకుంటున్నారు. అనుకొని అది గెస్ చేసేసి ఈ సీజన్లో నామినేషన్ చేయకూడదు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి తన జోలికి ఇంకా రారు, నామినేషన్స్ మోస్ట్లీ చేయకపోతారా చేయరు అనే ఫీలింగ్లోకి వచ్చేస్తాను, నాకైతే చేయరు అనిపిస్తుంది. కాబట్టి బిగ్ బాస్ మణికంఠ ఏమో నేనే తోపు అనుకుంటున్నాడు, బిగ్ బాస్ ఈ మణికంఠ కంటే నేను తోపు, కంటెస్టెంట్స్ కంటే నేను తోపు అని అతన్ని హైలైట్ చేయడానికి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ హౌస్ మేట్స్ కూడా ఎలా అయినరు, వీళ్ళిద్దరి మీద మేము తోపు, అతని ప్లాన్ మేము కనుక్కున్నాము, మేము ఇంకా గెలకమనేసి ఫిక్స్ అయ్యారు. సో ఒకరికి మించిన వాళ్ళు ఒకరు ఉంటే, ఇంకా ఒకరికి మించిన వాళ్ళు ఒకరు ఎవరు తెలుసా, మీకు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఓడాలి గారు చెప్పిన మాట మీకు అర్థం చేసుకుంటారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మణికంఠాన్ని గెలకరు చూడండి, మణికంఠాన్ని మోస్ట్లీ నామినేట్ చేయడం చూడండి, మణికంఠ జోలికి వెళ్ళరు చూడండి. ఎందుకంటే ఎందుకు ఇంక సీన్ ఇవ్వడం అనేది. సో ప్రతి ఒక్కరు ఒకరికి మించిన వాళ్ళు ఒకరు ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి మనకి ఒక్క ఒపీనియను నేను చెప్పగానే తోపు, ఇంకొక రివ్యూవర్ ఆయన తోపు, ఇంకొక రివ్యూవర్ ఆయన తోపు కాదు. ఎవడి ఒపీనియన్స్ వాడివి, ఎవడు రివ్యూస్ వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోవాలి తప్పించి, ఎవరు వాళ్ళు కామెంట్ పెట్టారని మన మీద మన కామెంట్ పెట్టడం, వాళ్ళ మీద వాళ్ళు ఏదో అన్నారని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీరు నాకు రింకులు రింకులు పెట్టడం, నేను అన్నయ్య వాళ్ళకి రింకులు పెట్టడం కాదు. ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉండే సీజన్ అది. కాబట్టి ఎవరి ఒపీనియన్స్ వాడికి వస్తాయి, నేను చెప్పింది ఇంకా అర్థం కాకపోతే నేను ఏమి చేయలేను. సో నిన్న అర్ధరాత్రి మణికంఠ బిహేవ్ చూసిన తర్వాత నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంటే మణికంఠని తప్పుగా ప్రోట్రై చేసుకుంటున్నాడా, లేదా అక్కడ బిహేవ్ చేసింది రాంగ్గా వస్తుందని చెప్పేసి ఇక్కడ కవర్ చేసుకుంటున్నాడని క్లారిటీ లేదు. సో ఇది క్లారిటీ రావడానికి ఇంకా ఫర్దర్గా 1-2 వీక్స్ తర్వాత మనోడి మీద పోయే కొద్ది ఒక స్టాండ్ తీసుకుని గట్టిగా అనే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మనోడిది క్లియర్గా దొరికే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే అది కవర్ అవుతూనే ఉంది, సిచ్యువేషన్స్ అయితే నిజంగానే తనని టార్గెట్ చేస్తున్నారు, కార్నర్ అవుతున్నారు అన్నట్టుగా వాళ్ళు టార్గెట్ చేయట్లా. ఇది కూడా నేను నైట్ చెప్పా, వాళ్ళు కార్నర్ చేయట్లా, వాళ్ళు కార్నర్ చేసే సిచ్యువేషన్స్ బిగ్ బాస్ క్రియేట్ చేస్తున్నారని చెప్పాను నేను నైట్ లైవ్లో. హౌస్ మేట్స్ ఎవరు ఈ సీజన్లో లాస్ట్ సీజన్లో పల్లపు ప్రశాంత్కు ఇంకొకరుగా జరిగినట్టు టార్గెట్ వాళ్ళు అసలు చేయట్లా. వాళ్ళకి గత్యంతరం లేక చేయాల్సిన సిచ్యువేషన్ బిగ్ బాస్ తీసుకొస్తున్నాడు, వాళ్ళు ఎవరు టార్గెట్ చేయట్లా, ఇంపాసిబుల్. అసలు వాళ్ళు కావాలని మణికంఠని తీసేయాలని తీసేయట్లేవరు. పృథ్వీ ఎందుకు తీసేశాడు,
అక్కడ యష్మి దగ్గర పాపం ఫ్రెండ్ అక్కడేదో ఆవేశంలో తీసేసాను కాబట్టి ఇక్కడ ఫ్రెండ్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. తర్వాత అది కూడా కాకుండా ఇతను చీఫ్గా డెసిషన్స్ కరెక్ట్గా ఉండవు, అతను స్ప్లిట్ పర్సనాలిటీలో ఉండగా చీఫ్గా ఇతను ఎట్ సెలెక్ట్ అవుతాడని తీసేశాడు. కానీ చూసే వాళ్ళకి ఏ యాంగిల్ అనిపిస్తుంది, అరే ఆల్రెడీ చీఫ్ అయిన వాళ్ళని ఎలారా పాపం రా అనేసి అనిపిస్తుంది. అలా సిచ్యువేషన్ క్రియేట్ అవుతున్నాడు, వాళ్ళే టార్గెట్ చేయట్లా టార్గెట్ అవ్వబడుతున్నట్టుగా అతని ఫీలింగ్ వస్తుంది. అది మనకు కనిపిస్తుంది కూడా, మనకు కూడా అలా అనిపిస్తుంది. అది నేను చెప్పాలన్న సిచ్యువేషన్. రివ్యూ చూస్తే క్లియర్గా చూసినప్పుడు నా వర్షన్ అర్థమైపోద్ది. ఒక్కోసారి నాది ఏం జరగదంటే నేను ఎవరికి డబ్బు కొట్టను, ఎవరి గురించి పట్టించుకోను, నాకు అనిపించి నేను చెప్పేసి వెళ్ళిపోతాను. ఒక్కోసారి పాయింట్స్ మిస్ అవుతాయి. ఎలా అంటే నేను ఒకటి మనకంటలో కూడా నా మిస్టేక్స్ ఉన్నాయి నేను చెప్తా అంట, లాస్ట్ క్లిసర్కి నేను మర్చిపోతా, స్క్రిప్ట్ రాసుకునేది మర్చిపోయేసి నేను ఫ్లోలో ఎండ్ చేసేస్తా, బాగా టైం అయిందిలేని. అంతమించి ఏమిలే, నేను ఒకటే రిక్వెస్ట్, ఎవరో ఏదో మాట్లాడారని నా మనశ్శాంతికి అందరూ నాకు క్లోజ్. రివ్యూవర్సు నా గురించి తప్పుగా మాట్లాడితే, ఎవరైనా తప్పుగా మాట్లాడినట్టుగా పేరు ఎత్తకపోయినా మీకు అనిపిస్తే నాకు లింక్స్ పంపించొద్దు. ఎందుకంటే నేను అందరి విషయంలో నేను చాలా పాజిటివ్ ఉన్నా. తన మంచోడు తనకు నా మీద అభిమానం అలా ఫీల్ అవుతున్నప్పుడు అతను ఏదే ఇంటెన్షన్తో మాట్లాడినా మీరు వచ్చి నాకు లింక్ పెడితే అతని మీద నాకు మనసులో వేరేది పడిపోయినప్పుడు ఆ ఫీల్ నాకు బాగోదు. అది మీరు అర్థం చేసుకుంటారంట. దయచేసి మన రివ్యూస్ చూస్తున్నప్పుడు మన రివ్యూస్లో ఏదైనా మీకు జెన్యున్గా అనిపిస్తే పాజిటివ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా, అంతేగాని కామ్గా వదిలేస్తే మాత్రం నాకు మనసుకు బాధ అనిపిస్తుంది. అరే ఇంత జెన్యున్గా ఇంత ఇదిగా చెప్తున్నప్పుడు వీళ్ళకి నచ్చి అన్ని వేల లైకులు చేస్తున్నారు, లైకులు పర్సంటేజ్ ఎక్కువ ఉంది, కానీ కామెంట్స్లో మాత్రం పాజిటివ్ కామెంట్లు. ఇంకో మాట కూడా చెప్తున్నా, మనకంట ఒకవేళ పిఆర్ కామెంట్లు పెడుతున్నారు, ఇంకొకటి పెడుతున్నారు తెలియదు, కానీ ఓవర్గా నా దాని కింద మనకంట వస్తుంటే నాకే చిరాకు అనిపిస్తుంది. ఏదైనా ఇంత ఫాలోయింగ్ ఉండి పెడుతున్నారా, వాంటెడ్గా నా కింద పెడితే నేను పాజిటివ్ చేస్తారని ఫీల్ అవుతున్నారు నాకు తెలియట్లా. ఏదో ఒక రోజు ఆ కామెంట్లు మీరే ఆపుతారు. ఎందుకంటే నెగిటివ్గా నాకు అనిపించిన రోజు అరాచకం అయిపోద్ది మనకంటది. ఎవరిదైనా కూడా నాకు అనిపిస్తే చెప్పేస్తా, నేను అసలు ఏమి తగ్గదులే. నాకు అనిపించింది చాలా స్ట్రాంగ్గా చెప్పాలని ఫిక్స్ అయిపోయా. ఎవరో ఫీల్ అవుతారు, ఎవరో ఇదవుతారో నేను అసలు ఏం పట్టించుకోరు. అర్థం చేసుకుంటారనుకుంటా, అర్థం చేసుకుని దయచేసి ఎవరి మెసేజ్లో పంపించొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు అందరూ ఒకటే, అందరితో బాగానే ఉంటాను. అవతలలో ఒకవేళ వాళ్ళు బార్డర్ క్రాస్ చేసినా నేను ఎప్పుడు క్రాస్ చేయను, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్. నాకు అన్ని మీకు పాయింట్ అర్థమైంది. దయచేసి నేను చెప్పిన వర్షన్ అర్థమైందో లేదో చెప్పండి. ఒకరి మీద ఒకరు మించిన వాళ్ళు ఒకరు ఉన్నారు ఈ సీజన్లో అనేది పాయింట్ కరెక్టే కదా. సో అర్ధరాత్రి కూసుకొచ్చులు చూసిన తర్వాత నాకు ఫీజులు ఎగిరిపోయినాయి మనోడు. తర్వాత అందరూ హ్యాపీగా నవ్వుకుంటా తింటా డైనింగ్ టేబుల్ అందరూ కూర్చొని తిని అయిపోయింది. ఒక్కొక్క టైంలో ఒక రకంగా మాట్లాడండి మనకంట. థ్యాంక్ యూ సో మచ్. దాంతోపాటుగా నెక్స్ట్ లైవ్ వస్తుంది, ఆ లైవ్ కోసం వెయిట్ చేస్తామండి. లైవ్లో యాడ్ చేస్తా, ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్పండి.